విద్యాశాఖలో సమగ్ర శిక్షా ఉద్యోగులు చేస్తున్న సామూహిక నిరవధిక సమ్మె 9వ రోజుకు చేరుకుంది. ఈ రోజు సిరిసిల్ల పట్టణంలోని అంబేద్కర్ చౌక్ వద్ద సమగ్ర శిక్షా ఉద్యోగులు చేస్తున్న నిరవధిక సమ్మెకు పలు ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు మద్దతు తెలిపారు. సమగ్ర శిక్షా ఉద్యోగులందరినీ విద్యాశాఖలో విలీనం చేస్తూ రెగ్యులరైజ్ చేయాలని వారు డిమాండ్ చేశారు. వాళ్ళ జాబ్ చార్ట్ ప్రకారంగా వాళ్ళకి అవే పనులు అప్పగిస్తే ఈ వ్యవస్థ బాగుపడుతుంది. ఈ వ్యవస్థ బాగుపడడానికి మీరందరూ కూడా కృషి చేసుకోండి. కానీ ఈ చాలీ చాలని జీతాలు అనేది చాలా దురవస్థది. ఎందుకంటే మొత్తం ఎన్నో బీఆర్సీలు వస్తున్నాయి. 15 సంవత్సరాల నుంచి మేము చేస్తుంది. 15 సంవత్సరాల నుంచి దాదాపు మాకు 3 బీఆర్సీలు వచ్చినాయి. 3 బీఆర్సీలు అని అంటే ఆ రోజు ఉన్నటువంటి ఒక ఎల్జీటీ ఉపాధ్యాయుని యొక్క వేతనము 1975 1975 వేతనం ఈరోజు 37,000 మారింది. ఆల్మోస్ట్ ఆల్ డబల్ మారింది. కానీ మీ వేతనం మాత్రం పెరగట్లేదు. ఆ వేతనానికి పెరిగేంత వరకు మిమ్మల్ని పద్ధతి చేసి అంటే ఏదైతే ఈ క్రషింగ్ ఆ చెరుకు రసాన్ని తీసి పిప్పి చేస్తున్నటువంటి వ్యవస్థలు చేసి మిమ్మల్ని మీరే కాపాడుతారు. మేము వస్తాము. మాలాంటి వాళ్ళు చాలా మంది వస్తారు. కానీ మీరు ఐక్యత ఏమైనా అవసరం ఉద్యోగులాగా అంటే ఈరోజు బానిస ఉద్యోగులాగా అనిపిస్తుంది. ఆ స్థితి నుంచి మామూలు ఉద్యోగులాగా మీరు మారండి. మారాలని మేము కూడా కోరుకుంటున్నాం. అందరి తరఫున కూడా మీకు మా మద్దతును కూడా తెలియజేస్తున్నాం. మీరందరూ కూడా మీ సమస్యలు సాధించుకోండి. ప్రభుత్వంతో చర్చల ద్వారా చేసుకోండి. శాంతియుతంగా చేసుకోండి. ఈ పద్ధతులన్నింటినీ పాటించండి. పాటించేసి ఈ సమస్యలను సాల్వ్ చేసుకోవడానికి ఒక మంచి అవకాశం ఉన్నది. కాబట్టి మీరందరినీ కూడా మరొకసారి కోరుతున్నాను. ఈలో ఐక్యత అనేది చాలా ముఖ్యం.